आदिवासी प्रजलु पाठशाल वैद्यशाल अंगनवाडी रोड क्यांप वद्दु भद्राद्रि कोत्तगूडेम जिल्ला चर्ल मंडलम शिवारु ग्रामं पूसुगुप्प ग्रामानिकी अति समीपंलो गल छत्तीसगढ़ राष्ट्र बीजापुर जिल्ला ऊसूर मंडलम पूजारी कामखेर पंचायती परिधिलोनी रामपुरम ग्राम समीपंलो आदिवासी प्रजलु पोलीस क्यांपुनु व्यतिरेकिस्तू गत नेलन्नर कालंगा क्यांपु निर्मिंचबोये अटवी प्रांतंलो गुडिसेलु निर्मिंचुकोनी धर्ना चेस्तुन्नारु దానికి బదులుగా పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంగన్వాడీ కేంద్రం నిర్మించమని రహదారి పోలీస్ స్టేషన్ను నిర్మించవద్దని వారు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పోలీస్ క్యాంపు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, పోడు భూములు కూడా పోలీసుల సాయంతో ప్రభుత్వం లాక్కుంటుందని, సామాన్య పౌరుల పట్ల మహిళల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే పోలీస్ క్యాంపు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వారు మీడియాకు తెలియజేశారు. ఇకనైనా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను మానవత దృక్పథంతో సానుకూలంగా స్పందించి పోలీస్ క్యాంపు నిర్మాణం ఆలోచనను వెనక్కి తీసుకోవాలని వారు అభ్యర్థిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమం రాంపురం గ్రామంలో జరుగుతున్నప్పటికీ తమరెల్లా పూజారి కామ్ఖేర్ చిన్న ఊట్ల పెద్ద ఊట్ల భీమవరం మల్లంపేట కొంగపాటి గ్రామాలకు చెందిన ఆదివాసీ ప్రజలు పెద్ద సంఖ్యలో క్యాంపు నిర్మించబోయే స్థలంలో తాత్కాలిక గుడిసెలు వేసుకొని అక్కడే దైనందిన కార్యక్రమాలు చేస్తూ గత 45 రోజులుగా ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మీరంతా ఏ ఊరోళ్ళు? ఏ ఊరు మీది? ఇక్కడ ఎందుకు కూర్చున్నారు మీరంతా? కెంపి వక్త మాకు బేలే దర్పత భూమి నేలు మాకు పట్టాయిలా బాతాయిలా తాన్సంగే సంగ్రహస్మం కీమ్తో పోలీస్ క్యాంప్ ఇక్కడికి వస్తే మీకు పట్టాలు రావు అని ఎవరు చెప్పారు? ప్రభుత్వం ఇక్కడ రోడ్డు వేద్దాం పోలీస్ స్టేషన్ పెడదామని మీ రక్షణ కోసమే చేస్తా అంటోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటిదంటే అడవి గ్రామాల్లో కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రోడ్లు వేస్తాం పోలీస్ క్యాంప్ పెడతామని రక్షణ కోసం మీ రక్షణ కోసమే కదా పోలీస్ స్టేషన్ ఎందుకు వద్దు? పోలీస్ స్టేషన్ అదే ఎందుకు వద్దు? ఎందుకంటే వాళ్ళు ఇక క్యాంపులు వేసి ఆడపిల్ల చేస్తారు అవన్నీ చేస్తారు అందుకని మాకు ధర్నా చేస్తారు. ఆడపిల్లల మీద దాడులు జరిగే అవకాశం ఉందని మీ ఆరోపణ? ఆడపిల్లల మీద మీ మీద దాడులు జరిగే అవకాశాలు ఉందని పోలీస్ క్యాంపు వద్దంటున్నారు. ఎన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు ఇక్కడ? 45 రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏమైనా కబురు వచ్చిందా క్యాంపు తీసేస్తామని కానీ పెడతామని కానీ? ఏ కబురు రాలేదు. స్థానిక మీడియా ప్రతినిధులు ఎవరైనా వచ్చారా? విలేకరులు ఎవరైనా ఛత్తీస్గఢ్ నుంచి చర్ల నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరైనా వచ్చారా? వచ్చిండే. అయితే పోలీస్ క్యాంపు రోడ్లు ఇవన్నీ అభివృద్ధికి కారణాలు కదా, వాటిని మీరు వద్దంటున్నారు కదా. దానివల్ల రోడ్లు వేస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది కదా, మీరందరూ చదువుకోవడానికి చాలా సుదూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, బస్సులు వస్తాయి ఇవన్నీ వస్తాయి కదా, మీకేంటి అభ్యంతరం? రోడ్డు వద్దు, మాకు క్యాంప్ వద్దు, మాకు స్కూలు ఆసుపత్రులు అవి మాకు అంగన్వాడి అవి కావాలి, కానీ మాకు క్యాంప్ వద్దు, మాకు రోడ్డు వద్దు. మా పోడు భూమి కోసం మేము ఇక్కడ ధర్నా చేసినాం. పోడు భూమి కోసం ధర్నా చేస్తున్నారు. హాస్పిటల్ స్కూళ్ళు అంగన్వాడీ ఇవన్నీ కావాలి కానీ పోలీస్ క్యాంప్ వద్దు, పోలీస్ క్యాంపు రోడ్లు వద్దు. రోడ్లు లేకపోతే కడుపుతోటి ఉన్న గర్భిణీ స్త్రీలను హాస్పిటల్ తీసుకుపోవడం ఎట్లా ప్రాబ్లం అవుతుంది కదా?
ఏదో తిప్పల బడన్న తీసుకుపోతారు గాని రోడ్ వద్దు ఎప్పటి నుంచి అట్లా బతుకుతాను అట్లే ఉండాలి మాకు ఎప్పటి నుంచి ఎలాగైతే బతుకుతున్నారో అట్లానే బతుకుతాను అంతేగాని రోడ్ వద్దు రోడ్లు రావడం వల్ల మీకు ఇబ్బందులు అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా